हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एसवीआर स्टडी सर्किल। ओके फ्रेंड्स, मनम वीडियो चेयक चाला रोजुलु अवुतुंदि, एंदुकंटे नेनु कूडा सो कोन्नि एग्जाम्स कैते प्रिपेयर कावडं जरिगिंदि, अंदुवल्ल वीडियोस अनेदि चेयलेकपोयानु। सो फ्रेंड्स, चाला मंदि मन चैनल नि सब्स्क्राइब चेसुकुन्नारु मध्यलो, सो चाला थैंक्स। सो मनकु ई रोजु टीएसएल पीआरबी नुंचि जस्ट इपड़े मन कोई गंटल कृतम प्रेस नोट अव जरिए नि प्रेस नोट रव जरिए एंतम कैंडिडेट्स ये जिला अटेंड एंतम अटेंड अने सो टोटल मन को 6,000 मेंबर्स सो 16,001 एग्जाम सेंटर्स 600,000 मंद कैंडिडेट्स मन को प्रिलिमिनरी एग्जामिनेशन टेस्ट की हाजर कावे जरिए दी संबंधी निना प्रेस नोट रिजन जी मल्ली प्रेस नोट रिजन की कारणमेंटे कोई यूट्यूब चानेल्स मरी सोशल मीडिया एवरते उपेट कीज अदे विधा एवरते उ मार्क्स की क्वेश्चन की आपशनस करक्ट लेवर मन को यूट्यूबारो वाल संबंधी प्रेस नोट रिज़्न जरिए टीएसएल पीआरबी सो ए प्रिलिमिनरी की एदे దానికి సంబంధించిన అఫీషియల్ కి మన వెబ్‌సైట్ లో ఉంచుతాము, అప్పటివరకు కొన్ని రోజులు వెయిట్ చేయండి। ఒకవేళ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిలిమినరీ కి యూట్యూబ్ లో గాని సోషల్ మీడియా లో గాని చూసుకుంటున్నారో వాళ్ళైతే ఎటువంటి ఆందోళన చెందకూడదు, అవన్నీ అబద్ధాలు। మేము మా కమిటీ మా టిఎస్ఎల్ఆర్బి కమిటీ అదే విధంగా మా ఎక్స్‌పర్ట్ కమిటీ అండ్ కమిటీ ఏదైతే ఉందో ఎగ్జామ్‌కి సంబంధించి ఆ కమిటీని మేము అడిగిన తర్వాత నిపుణులను అడిగిన తర్వాత వాటికి సంబంధించిన కీ ఏవైతే ఉందో అవి ఫైనలైజ్ చేసి మీకు మేము వెబ్‌సైట్ లో ఉంచుతాము అని చెప్పి మనకి ఇప్పుడు ఈ రోజు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। ఎవరైతే క్యాండిడేట్స్ ఆ కీ చూసుకున్నారో సో ఎవరైతే ఆ యూట్యూబర్స్ గాని ఎవరైతే ఆ సోషల్ మీడియా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ తప్పు ఈ క్వశ్చన్ తప్పు అనేది ఇవి కూడా నమ్మకుండా అని చెప్పడం జరిగింది। సో ఫైనల్ గా మన కీ అనేది రావడం జరుగుతుంది టిఎస్ఎల్ఆర్బి ఆఫీషియల్ కీ, అందులో మీరు చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది। సో ఈ రోజు అయితే చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది। సో ఫ్రెండ్స్, మన చైర్మన్ ఎవరైతే ఉన్నారో టిఎస్ఎల్ పిఆర్బి వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ ఇక్కడైతే వివరించడం జరిగింది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్। సో మన క్యాండిడేట్స్కి ఒక చిన్న హింట్ ఏంటంటే, నిన్న పేపర్ అనేది మనకు అందరికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అయితే ఈజీ నుంచి చాలా హార్డ్ మోడరేట్గా ఉంది। సో క్యాండిడేట్స్ చాలా మంది బోల్తా పడే అవకాశం ఉంది ఈజీ ఇచ్చినప్పుడు। సో ఇదైతే మనకు కొంచెం క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం మిడిల్ యావరేజ్ నుండి అబవ్ యావరేజ్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది। సో కీ అచ్చదాకా అయితే ఎవరైతే ఉన్నారో కాన్ఫిడెన్స్ గా ఆన్సర్ తెలిసిన వాటికి మీరు ఆన్సర్ ఇచ్చుకోవచ్చు, బట్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం డిలే చేసే అవకాశం అవుతుంది। సో మొత్తానికి అయితే మనకు ఫైనల్ కి ఏదైతే ఉందో గవర్నమెంట్ రిలీజ్ చేసే కి అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది। ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే ఇన్ఫర్మేషన్, ఇంకా మా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని, తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।